దినవృత్తాంతముల మొదటి గ్రంథము 8వ అధ్యాయము. బెన్యామీను కనిన కుమారులలో బెలా అనువాడు జ్యేష్ఠుడు, రెండవవాడు అబ్షేలు, మూడవవాడు అహరహు, నాలుగవవాడు నోహా, ఐదవవాడు రాపా. బెలకు పుట్టిన కుమారులు అద్దారు, గెరా, అబీహూదు, అబీషువా, నయమాను, అహోయహు, గెరా, షెపూపాను, హూరాము. యహూదు కనిన కుమారులు ఉజ్జా, అహీహూదు. వారు గెబా కాపురస్తులకు ఇంటి పెద్దలుగా నుండిరి. నయమాను, అహీయా, గెరా అనువారు వారిని మనహతునకు చెరతీసుకుని పోయిరి. గెరా వారిని అతడికి చెరతీసుకుని పోయెను. వారిని పంపివేసిన తరువాత షహరయీము మోయాబు దేశమందు హుషీము బయరా అను తన భార్యల యందు కనిన పిల్లలుగాక తన భార్య అయిన హోదేశునందు యోబాబును, జిబ్యాను, మేషాను, మల్కామును, ఎఫూజును, షాఖ్యాను, మిర్మాను కనెను. వీరు అతని కుమారులు. వారు తమ పితరుల ఇండ్లకు పెద్దలుగా ఉండిరి. హుషీము అను దానియందు అతడు అహీటూబును, ఎల్పయలును కనెను. ఎల్పయలు కుమారులు ఏబెరు, మిషాము, షెమెదు. షెమెదు ఓనును, లోదును, దాని గ్రామములను కట్టించెను. బెరియాయను, షమయును, అయ్యాలోను కాపురస్తుల యొక్క పితరులలో పెద్దలు. వీరు గాతీయులను పారదోలిరి. అహ్యోషాషకు ఎరేమోతు, జబద్య, ఆరాదు, ఏదెరు, మిఖాయేలు, ఇష్ప, యోహా అనువారు బెరియా కుమారులు. జబద్య, మిషుల్లాము, హిజికి, హెబెరు, ఇష్మెరై, ఇజ్లీయా, యోబాబు అనువారు ఎల్పయలునకు కుమారులు. యాకీము, జిఖ్రీ, జిబ్ది, ఎలియేనై, జిల్లెతై, ఎలియేలు, అదాయా, బెరాయా, షిమ్రాతు అనవారు షిమీకి కుమారులు. ఇష్పాను, ఏబెరు, ఎలియేలు, అబ్దోను, జిఖ్రీ, హానాను, హనన్య, ఏలాము, అంతోతీయ, ఇపెదయ, పెనూయేలు అనువారు షాషకు కుమారులు. షంషెరై, షహర్యా, అతల్యా, ఎహరేషా, ఏలియా, జిఖ్రీ అనువారు యెరోహాము కుమారులు. వీరు తమ తమ తరములన్నిటిలో పితరుల ఇండ్లకు పెద్దలను ప్రముఖులనై ఉండి యెరూషలేమునందు కాపురముండిరి. గిబియోనునకు తండ్రి అయిన వాడు గిబియోనులో కాపురముండెను. ఇతని భార్య పేరు మయక. ఇతని పెద్ద కుమారుడు అబ్దోను. మిగిలిన వారు నూరు, కీషు, బయలు, నాదాబు, గెదోరు, అహ్యో, జెకెరు అనువారు. మిక్లోతు షిమ్యాను కనెను. వీరును తమ సహోదరులతో కూడా వారికి ఎదురుగానున్న ఇండ్లలోనే యెరూషలేమునందు కాపురముండిరి. నేరు కీషును కనెను. కీషు సౌలును కనెను. సౌలు యోనాతానును, మల్కీషువాను, అబీనాదాబును, ఎష్బయలును కనెను. యోనాతాను కుమారుడు మెరీబ్బయలు. మెరీబ్బయలు మీకాను కనెను. మీకా కుమారులు పీతోను, మెలెకు, తరేయ, ఆహాజు. ఆహాజు యెహోయాదాను కనెను. యెహోయాద అలెమెతును, అజ్మానెతును, జిమ్రీని కనెను. జిమ్రీ మెజాను కనెను. మోజా బిన్యాను కనెను. బిన్యాకు రాపా కుమారుడు. రాపాకు ఎలాశా కుమారుడు. ఎలాశాకు ఆజేలు కుమారుడు. ఆజేలు కుమారులు ఆరుగురు. వారి పేళ్లు అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షయర్య, ఓబద్య, హానాను. వీరందరూ ఆజేలు కుమారులు. అతని సహోదరుడైన యేషకు కుమారులు ముగ్గురు. ఊలాము జ్యేష్ఠుడు. యెహూషు రెండవవాడు. ఎలీపేలెటు మూడవవాడు. ఊలాము కుమారులు విలువిద్యయందు ప్రవీణులైన పరాక్రమశాలులు. వీరికి 150 మంది కుమారులను, కుమారుల కుమారులను కలిగిరి. వీరందరూ బెన్యామీనీయులు.